ఇదం బ్రాహ్మం యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం. మొట్టమొదటిగా శ్రీ శాస్త్రి గారికి నా కృతజ్ఞతలు. ఎందుకంటే ఈ బ్రాహ్మణ సమాజంతో ఇంటరాక్ట్ కావడానికి నాకు ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు వారికి నా కృతజ్ఞతలు. ఇప్పుడు మన బ్రాహ్మణుల గురించి నేను నా అప్రోచ్ ఎలా ఉంటుందంటే, ఏదో ట్రెడిషనల్గా మన శాస్త్రాలు తీసుకొని లేకుంటే ఇంకేదో మన స్క్రిప్చర్స్ తీసుకొని దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయడం అట్లాంటిది కాకుండా, మన సంస్కృతి భారతీయ సంస్కృతిలో బ్రాహ్మణుల యొక్క పాత్ర ఏమిటి, బ్రాహ్మణులు ముందు ఎలాగో ఉండినారు, ఇప్పుడు ఎలాగున్నారు, తర్వాత ఇప్పుడు ఎందుకని మన పైన ఎందుకు రకరకాల క్వార్టర్స్ నుంచి మన పైన ద్వేషం వస్తున్నది, ఇట్లాంటి వాటి గురించి కొంచెం విశ్లేషణ చేయడము, కొంత మన పరిస్థితి ప్రస్తుత పరిస్థితి ఎలా ఉన్నది అనేటువంటి తెలుసుకోవడం ముఖ్యమని నా అభిప్రాయము. ఆ దృష్టికోణం నుంచి కూడా నేను చెప్తుంటా, అది కూడా మనం చాలా ముఖ్యం కాబట్టి. ఉదాహరణకి ఒక నెల కిందట మన బీహార్ రాష్ట్రంలో బ్రాహ్మిన్స్ క్విట్ ఇండియా, బ్రాహ్మిన్స్ భారత్ ఛోడో, క్విట్ ఇండియా కాదు, బ్రాహ్మిన్ భారత్ ఛోడో, భారత్ ఛోడో అని చెప్పి పెద్ద స్లోగన్స్ పట్టుకొని, ఈ మధ్య బీహార్లో ప్రభుత్వం మారింది కదండి, ప్రభుత్వం మారిన తర్వాత వాళ్ళు కొంచెం యాంటీ బీజేపీ ఉన్నారు. యాంటీ బీజేపీ ఉంటే ఓకే, అది డెమోక్రసీలో ఏమన్నా ఉండొచ్చు, బట్ యాంటీ బ్రాహ్మిన్ స్లోగన్స్ ఎక్కడ వచ్చాయి? ఏమని బ్రాహ్మిన్ భారత్ ఛోడో, బ్రాహ్మిన్ భారత్ ఛోడో అని చెప్పని కేకలు వేసుకుంటూ చాలా మంది వచ్చింది. మీరు కూడా బహుశా కొన్ని వాట్సాప్లో చూసుంటారు, అది నిజమా కాదా అని చెక్ చేస్తే అది నిజంగానే అది బీహార్లో జరిగింది. అలాగే రెండేళ్ల క్రితం కూడా ఫార్మర్స్ ఎడ్యుకేషన్ అనేది ఒకటి జరిగింది ఢిల్లీలో, మనకు అందరికీ తెలుసు ఢిల్లీ అవుట్స్కట్స్లో. అప్పుడు ఆ ఢిల్లీ అవుట్స్కట్స్లో ఫార్మర్స్ ఎడ్యుకేషన్ జరుగుతున్నప్పుడు రైతులు కదండి అక్కడ ఉండాల్సింది, రైతులకు తోడుగా అనేక మంది వామపక్షవాదులు అక్కడ వెళ్ళారు, ఇంకా మనకు ఉన్నటువంటి అనేకమైనటువంటి ఈ సోకాళ్ళు లిబరల్ అంటాం చూడండి, అట్లాంటి వాళ్ళందరూ కూడా అక్కడ వెళ్ళారు. వాళ్లకు సపోర్ట్గా ఉన్నటువంటి జేఎన్యూలో జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ అనేది ఒకటి ఉంది కదా, అదొక చిన్న మార్క్సిస్ట్ సెంటర్, అది ఇన్నాళ్ళు కూడా అట్లా ఉండేది, ఇప్పుడు కొంచెం కొంచెం దానిలో మార్క్ వస్తున్నట్టుంది. సో దాని అక్కడ జేఎన్యూలో ఎట్లాంటి ప్లేకార్డ్స్ వచ్చినాయంటే, బ్రాహ్మిన్స్ భారత్ ఛోడో, బ్రాహ్మిన్స్ క్విట్ ఇండియా అని చెప్పని స్లోగన్స్ వచ్చినాయి. అప్పుడు మీరు బహుశా చూసి ఉంటారు, ఎందుకంటే అది న్యూస్లో వచ్చింది, చాలా పక్కాగా ఆథెంటిక్గా వచ్చినటువంటి విషయం. తర్వాత ఇలాగే 1991లో కాశ్మీర్లో ఏం జరిగింది మనందరికీ తెలుసు. ఈ మధ్యనే మనందరం కూడా కాశ్మీర్ ఫైల్స్ అనేటువంటిది కూడా ఒక సినిమా వచ్చింది, ఎవరైనా చూడకుంటే తప్పకుండా చూడండి. కాశ్మీర్లో కూడా 1991లో అప్పుడు అందరు కూడా ఏంటి, ఆల్ పండిట్స్ పండిట్స్ చూడో ఇదర్ కన్వర్ట్ ఆర్ రన్ ఆర్ డై అని, కన్వర్ట్ రన్ ఆర్ డై అనేదో మూడు స్లోగన్స్, మూడు వర్డ్స్ ఏదో చెప్తాడు చూడండి ఆయన కాశ్మీరీ భాషలో. సో ఆ విధంగా స్లోగన్స్ ఇచ్చి వాళ్ళకు చాలా మందిని ధర్మేశారు, చాలా మందిని చంపేశారు, ఆ విధంగా జరిగింది. సో ఎందుకు బ్రాహ్మణుల పైన ఇంత, ఎందుకు సమాజంలో ఎందుకు ఇంత ద్వేషము? నిజంగా ద్వేషం ఉన్నదా? నిజంగా ద్వేషం లేదు, నిజంగా ద్వేషం లేదు. కానీ ఇట్లాంటి కొన్ని శక్తులు ఈ విధంగా బ్రాహ్మణ్యం అనేటువంటి వాడిని ఎందుకు టార్గెట్ చేస్తున్నాయి అనేటువంటి విషయాన్ని కూడా మనం గమనించాలన్నమాట. అది చాలా చాలా అవసరం. ఎందుకంటే ఇప్పుడు ఎందుకు ఈ విధంగా దీని వెనుకలు ఉన్నటువంటి శక్తులు ఏంటి అని చెప్పని మనం ఆలోచిస్తే, నిజంగా మనం వీ హ్యావ్ టు సీ అట్ గ్లోబల్ లెవెల్. గ్లోబల్ లెవెల్లో ఇప్పుడు మనం 10వ శతాబ్దం నుంచి తీసుకున్నా కూడా రెండు బలవంతమైనటువంటి సంస్కృతులు, ఒకటి వెస్ట్రన్ సివిలైజేషన్, ఇంకోటి అరబిక్ సివిలైజేషన్ అనుకోండి, ఆ రెండు బలవంతమైనటువంటి చాలా బలిష్టమైనటువంటి సివిలైజేషన్స్ మేము తప్ప ప్రపంచంలో ఇంకెవడో ఉండడానికి వీల్లేదు, మా మతం తప్ప ప్రపంచంలో ఇంకే మతం ఉండడానికి వీల్లేదు అనేటువంటి ధోరణితో అవి వ్యాపిస్తూ వచ్చినాయి. వ్యాపిస్తూ వచ్చి వాళ్ళకి అడ్డం వచ్చిన వాళ్ళందరినీ కూడా దాన్ని నాశనం చేస్తూ వచ్చాయి. ఇంకా అలాగే వాళ్ళు ఆఫ్రికా ఖండాన్ని కూడా ఆక్రమించి ఆఫ్రికా ఖండంలో కూడా అనేక అక్కడ ఉన్నటువంటి రిలీజియన్స్ అన్నింటినీ ఖతం చేయడం ఆ విధంగా చేశారు. యూరప్ ఆఫ్ కోర్స్, యూరప్లో అంతా కూడా కంప్లీట్గా క్రిస్టియానిటీ ఎప్పుడో 5-6 శతాబ్దాలకే వచ్చేసింది. పోతే మిగతా ఆఫ్రికన్ కంట్రీస్లో కూడా ఈ రెండు సివిలైజేషన్స్, అరబిక్ సివిలైజేషన్ ఒకటి, వెస్ట్రన్ సివిలైజేషన్ ఒకటి, ఈ రెండు సివిలైజేషన్స్ కూడా అక్కడ వెళ్ళి అక్కడ ఉన్నటువంటి మతాలను అన్నిటిని కూడా నాశనం చేశాయి. అదే ప్రాసెస్లో మన దేశానికి కూడా వచ్చారు, మన దేశానికి కూడా వచ్చి మన దేశంలో కూడా అట్లాంటి పద్ధతులు అవలంబించారు. కానీ మన దేశంలో కూడా చాలా ఘర్షణ జరిగింది, చాలా ఘర్షణ జరిగింది. ఒకప్పుడు భారత వర్షం ఉంటే మనకి ఎంతవరకు ఉండేది, భారత వర్షం ఉంటే గాంధార దేశము, గాంధార దేశం ఉంటే ఈ రోజు కాండహార్ అంటాం చూడండి, ఆ కాండహార్ అనేటువంటిది ఒకప్పుడు గాంధార దేశం. ఆ గాంధార దేశం ఎవరు, గాంధార దేశం నుంచి వచ్చిన వాళ్ళు ఎవరు, మన గాంధారి గాంధార రాజకూతురు, మన గాంధారి భారతంలో మన ధృతరాష్ట్రుడు గారి భార్య. సో అక్కడి వరకు మన భారతీయ సంస్కృతి ఉండేది. భారతీయ సంస్కృతి అటువైపు అక్కడ, ఒకవైపు శ్రీలంక, ఇంకోవైపు బర్మా, ఇవన్నీ కూడా. ఇప్పుడు గాంధార దేశం ఏముంది అంటే ఇంకా పాకిస్తాన్ ఇవన్నీ చెప్పాల్సిన పని లేదు,
ఇదేంటి బంగ్లాదేశ్ అనేటువంటి చెప్పాల్సిన పనిలో ఇవన్నీ కూడా అఖండ భారతదేశంలో ఒక భాగంగా ఉన్నటువంటి మనం సగానికి పైన దాదాపు సగానికి వరకు పోగొట్టుకున్నాం. ఈ ఉన్నదాన్ని కూడా ఇంకా కబళించాలి అని చెప్పని ఈ రెండు శక్తులు కూడా ప్రపంచంలో బలీయంగా ఉన్నటువంటి రెండు శక్తులు కూడా చాలా ప్రయత్నం చేస్తున్నాయి కదా. ఈ ప్రయత్నం చేస్తున్నటువంటిది దానిలో వాళ్ళలో వాళ్ళు కూడా దెబ్బలాడుకున్నారు. వాళ్ళలో వాళ్ళు 10వ శతాబ్దం నుంచి కూడా ఈవేంటివి మన ఈ మత యుద్ధాలు ఉంటే వాటిని క్రూసేడ్స్ అంటారు. ఆ క్రూసేడ్స్ అనే ధోరణిలో వాళ్ళు పోట్లాడుకుంటూ వచ్చారు. అనేక దేశాల్లో వాళ్ళు వీళ్ళు చాలా గొప్పగా చంపుకున్నారు. ఇదంతా జరుగుతున్నది. పోతే ఎక్కడైతే ఒక థర్డ్ సివిలైజేషన్ ఉందో ఈ థర్డ్ సివిలైజేషన్ డిస్ట్రాయ్ చేయడానికి వీళ్ళిద్దరు కూడా పూనుకుంటారు అనమాట. వీళ్ళిద్దరు పూనుకొని అక్కడ టెంపరీగా వాళ్ళిద్దరు ఒకటి అవుతుంటారు. అది మనకి హిస్టరీలో జరిగేటువంటి ఒక విచిత్రమైనటువంటి ఒక డెవలప్మెంట్. ఇన్ఫ్యాక్ట్ మనం హిస్టరీ గురించి మనం చూస్తే హిస్టరీలో దేర్ ఇస్ థియరీ కాల్డ్ స్కేప్ గోటింగ్ థియరీ అని. స్కేప్ గోటింగ్ థియరీ అంటే ఏంటంటే రెండు శక్తులు లేకుంటే రెండు గ్రూప్స్ ఏదో ఒక ఆబ్జెక్ట్ గురించి పోట్లాడుకుంటున్నాయనుకోండి. ఏదో ఒక గ్రూప్ ఇది ఏ గ్రూప్ ఏ అండ్ గ్రూప్ బి అని తీసుకోండి. ఈ రెండు గ్రూపులు కలిపి ఇంకొక సి అనేటువంటి ఆబ్జెక్ట్ కోసం పోట్లాడుకుంటున్నాయి, దానిపైన ఆధిపత్యం సంపాదించడానికి పోట్లాడుతున్నాయి అనుకోండి. సో కొన్నాళ్ళు పోట్లాడుకున్న తర్వాత వీళ్ళేంది ఒక రకమైనటువంటి అండర్స్టాండింగ్కి వస్తారు. అండర్స్టాండింగ్కి వచ్చి ఈ గ్రూప్ సిలో ఉన్నటువంటి వాళ్ళను టోటల్గా వీకన్ చేయాలంటే మనం ఏం చేయాలి, వాళ్ళని బలహీనపరచాలంటే ఏం చేయాలి, వాళ్ళని మనం లోపరుచుకోవాలంటే ఏం చేయాలి అని ఆ గ్రూప్ సిలో ఒక స్కేప్ గోట్ బలి పశువుని ఎన్నుకుంటారనమాట. ఇది హిస్టరీలో ఉన్నటువంటి సిద్ధాంతం నేను చెప్తున్నా హిస్టరీలో. ఎందుకంటే మీరు యూట్యూబ్లోకి వెళ్ళి ఇప్పుడు స్కేప్ గోటింగ్ థియరీ, స్కేప్ గోటింగ్ అని యాక్చువల్లీ ఒక ఫ్రెంచ్ రైటర్ ఒక పుస్తకమే రాశాడు స్కేప్ గోటింగ్ అని. తర్వాత స్కేప్ గోటింగ్ అండ్ మైమీసిస్ MIMESIS అనే దాన్ని మనం చెక్ చేస్తే దానిలో ఆ థియరీస్ అన్ని వస్తాయి. అతను ఫ్రెంచ్ ఫిలాసఫర్ జెరార్డ్ అనే అతను, GIRERD జెరార్డ్ అనే అతను దాని గురించి ఒక పుస్తకం రాశాడు. దానిలో ఆయన ఇదే ఈ థియరీ చెప్తాడు అనమాట. హిస్టరీలో జరిగేటువంటి మనం గమనించినటువంటి విషయాలు ఇవన్నీ కూడా ఈ రెండు ఏ అండ్ బి రెండు ఏం చేస్తాయి, ఆ సిలో ఒక ముఖ్యమైనటువంటి వాడిని ఉండో ఎన్నుకొని వాడిపైన వీళ్ళిద్దరు కలిసి పడతారనమాట. వీళ్ళిద్దరూ ఏ అండ్ బి దెబ్బలాడుకోవడం కొంచెంసేపు మానేసి ఆ సి పైన పడతారు. ఆ సి పైన పడి సిలో ఉన్నటువంటి ఒకనొక గ్రూప్ను కానీ ఒకనొక ఒక వింగ్ అనుకోండి, వాళ్ళను టార్గెట్ చేసి వాళ్ళను బది పశువు చేసి దీన్ని ఖతం చేసేస్తేనే మీకంతా న్యాయం జరుగుతుంది. అంతవరకు మీకు న్యాయం జరగదు, మీ సమాజంలో న్యాయం లేదు, మీ సమాజంలో న్యాయం రావాలంటే ఇదిగో ఈ దీన్ని బలి పని దీన్ని ఖతం చేసేయాలి అని చెప్పని ఇద్దరు కలిసి దానిపైన పడుతుంటారు. సో ఆ విధంగా అదే ప్రక్రియ స్కేప్ గోటింగ్ అనే ప్రక్రియ మనం ఇప్పుడు మనం భారతదేశంలో చూడగలం ఈ స్కేప్ గోటింగ్ అనే ప్రక్రియను. ఈ ప్రక్రియ ద్వారానే మనకి ఇప్పుడేమైంది, మనకు భారతదేశం వచ్చినప్పటి నుంచి కూడా ఒకవైపు క్రిస్టియన్స్ వచ్చినప్పటి నుంచి ముస్లిమ్స్ దండయాత్ర గురించి మనం ఇప్పుడు అవన్నీ చెప్పుకోవడం టైం లేదు. వీళ్ళు రెండు గ్రూపులు కూడా ఏం చేస్తున్నాయి ఇప్పుడు, ఈ బ్రాహ్మణుడు అనేటువంటి వాడిని ఏ విధంగా వీడిని బలహీనపరచాలి, ఏ విధంగా వీడిని ఒక రకంగా ఒక సైకలాజికలీ వీడిని ఇంటిమిడియేట్ చేయాలి, సైకలాజికలీ వీడిని ఏ విధంగా ఇంటిమిడియేట్ చేయాలి, వీడి యొక్క అస్తిత్వాన్ని ఏ విధంగా ఉనికి అనేటువంటిది లేకుండా చేయాలి అనేటువంటిది వీళ్ళ అప్రోచ్గా ఉన్నదన్నమాట. సో ఈ బ్రాహ్మణులు అనేటువంటి వింగ్ ఉన్నంత వరకు కూడా వీళ్ళు ఏదో ఆ కబుర్లు చెప్పి ఈ కబుర్లు చెప్పి ఏదో పురాణం చెప్పి మరొకటి చెప్పి ఈ దేశాన్ని కంట్రోల్ ఒక ఆర్డర్లో ఉంచుతున్నారు. సో కాబట్టి వీడిని మనము ఈ వర్గాన్ని మనం నిర్మూలించే వరకు కూడా మనకు అస్తిత్వం లేదు అనేటువంటి భావనలో వీళ్ళు ఉన్నారనమాట. సో దట్ ఈస్ ది పిక్చర్. సో అలాంటప్పుడు మనం ఏం చేయాలి, మనము మన ఉనికి ఏమిటో తెలుసుకోవాలి, మన అస్తిత్వం అంటే ఏమిటి మనం తెలుసుకోవాలి, మనం ఏ విధంగా మనం ఏమైనా చరిత్రలో తప్పులు నిజంగా చేశామా, నిజంగా తప్పులు చేసింటే దాన్ని దిద్దుకోవడం ఎలాగా చూడాలి, తప్పులు ఏమి చేయకుంటే మనం నిజంగా మనం ఎంతో ఆత్మవిశ్వాసంతో ధైర్యంతో మనం ముందుకెళ్ళాలి, ఆ ధోరణిలో మనం మన సంస్కృతిని అర్థం చేసుకోవడానికి ముఖ్యంగా బ్రాహ్మణుల పాత్రను అర్థం చేసుకోవడానికి ప్రయత్నిద్దాం. నమస్కారం.